ఏలూరు రామచంద్రరావుపేటలో వేంచేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి హుండీ ఆదాయం మంగళవారం లెక్కించారు. రికార్డు స్థాయిలో 47 రోజులకు 9,626 రూపాయలు హుండీ ఆదాయం వచ్చినట్లు ఆలయ చైర్మన్ తోలెట్టి శ్రీనివాస్ తెలిపారు. గతంలో రోజుకు 10,000 రూపాయల చొప్పున ఆదాయం లభించేదని ఇప్పుడు 20,000 రూపాయల చొప్పున ఆదాయం వచ్చినట్లు చెప్పారు. హుండీ ద్వారా వచ్చిన ఆదాయం 9,626 రూపాయలను ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగిస్తామని చెప్పారు. ఎమ్మెల్యే ఆళ్లనాని సూచనలతో పాలక మండలి సభ్యుల సహకారంతో ఆలయంలో భక్తులకు కావలసిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్న భక్తులందరికీ ఆయన అభినందనలు తెలియజేశారు. మొయ్యి రామాంజనేయులు పర్యవేక్షణలో జరిగిన హుండీ ఆదాయం లెక్కింపులో ఈవో నాగం సన్యాసరావు, ధర్మకర్తలు తిప్పాని మణి, కొండల అరుణకుమారి, హనుమాన్ జంక్షన్ భక్త బృందం, రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ ఉద్యోగులు, అర్చక స్వాములు, శ్రీకృష్ణ సేవా బృందం సభ్యులు పాల్గొన్నారు. జై శ్రీమనారాయణ. ఈరోజు ఆర్ఆర్పేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మా హుండీ లెక్కింపు జరిగిందండి. మన ముక్కోటి ఏకాదశి నుంచి ఈరోజు వరకు కూడా మన బ్రహ్మోత్సవాలు జరిగిన తర్వాత ఈ 47 రోజులకు గాను హుండీ లెక్కింపు తీసాము. ఈ 47 రోజులకు గాను 9,626 రూపాయలు వచ్చిందండి. భక్తులు ఎంతో చెప్పాలండి. ఈ 47 రోజులు లక్షల గత కొన్ని నెలల నుంచి కూడా స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి కృప బాగా పొందిన సందర్భంగా స్వామివారి ఆశతో మాకు ఈ కలెక్షన్ యాక్చువల్ 3 నెలలకి రావాల్సిన కలెక్షన్ మాకు 47 రోజులకి వచ్చింది. కాబట్టి నిజంగా హెలాపూరి భక్తులు, స్వామివారి భక్తులందరికీ కూడా మా ట్రస్ట్ బోర్డు చెప్పిన వారికి అందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ, అలాగే ఈ నెక్స్ట్ మంచి కార్యక్రమాలు తలపెట్టామండి. తిరుపతి తర్వాత విగ్రహాలు ప్రదర్శించాం. మన ఏ విగ్రహాలు? పాస్టల్ విగ్రహాలు 3 విగ్రహాలు ఈ నెలలో చేసేస్తామండి. అలాగే దక్షిణ గోవాలి గోపురం కూడా కంప్లీట్ అయిపోతుంది మొత్తం. అలాగే మన ఉత్తర దేశానికి కూడా టేక్ తలుపులు కంప్లీట్ అయిపోతున్నాయి. ఇవన్నీ కూడా మన భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఇంతవరకు ఈ 2 సంవత్సరాలు ఇంచుమించి 50 లక్షలు పని చేశామండి. అలాగే బంగారు పుష్ప 108 బంగారు పుష్పాలు స్వామివారికి అభయాస్తము, కడియాస్తము బంగారంతో చేస్తున్నాం టీడీ వారితో. కాబట్టి ఈ అవకాశం, ఇంత మంచి చైర్మన్ అవకాశం ఇచ్చిన మా ఆడనాని గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ, ఇంకా మా ఈవో గారి సారథ్యంలో, మా యొక్క ట్రస్ట్ బోర్డు సారథ్యంలో ఈ 2 సంవత్సరాలు కూడా చాలా డెవలప్ చేసాం అనుకుంటున్నాము. అలాగే భక్తుల నుంచి కూడా ఆ విధంగా అనుకుంటారు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఈరోజు స్థానిక రామచంద్రరావుపేట ఏలూరులో వేయించేసినటువంటి వెంకటేశ్వర స్వామివారి హుండీలు తెరిచి ఏలూరు తంగిలముడి గ్రూపు ఇన్ఛార్జ్ ఈవో గారు రామాన్యాలు గారి ఆధ్వర్యంలో, చైర్మన్ మరియు ధర్మకర్త మండలి సమక్షంలో, వాసవి మహిళా మండలి భక్తులచే, శ్రీకృష్ణ సేవా సమితి, రిటైర్డ్ ఎస్బీఐ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో ఈరోజు 47 రోజులకు గాను హుండీ లెక్కించడం జరిగింది. ఈ హుండీలో 9,626 రూపాయలు అత్యధికంగా వచ్చిందండి. మనకి రోజుకి యావరేజ్ 10,000 రూపాయలు రావాల్సింది, 20,000 రూపాయలు ఇదే ఫస్ట్ టైం వచ్చింది. ఇది భక్తులకి, ఇది సహకరించినటువంటి భక్తులందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.